భారతదేశంలో సెక్యులరిజం అనే పదాన్ని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో చూపిస్తే అసలు భారతీయ ఆత్మ లేదా భారతీయ విధానం భారతీయ జీవన విధానం అనేటువంటి దాంట్లోనే ఒక క్లియర్ కట్ సెక్యులరిజం ఉంది దాన్ని అక్కడ పదాల కింద యాడ్ చేయటం అనేటువంటిది తర్వాత కాలంలో చేసి ఈ దేశంలోకి వచ్చి ఈ దేశం భారతదేశం అనేది ఏ దేశాన్నైనా నాశనం చేసి వచ్చిందా లేదా ఇతర సంస్కృతులు దేన్నైనా నాశనం చేసిందా ఇదే దేశంలో ఉన్నటువంటి హిందువులలో నుంచినే పుట్టినటువంటి అశోకుడు ఆ తర్వాత కాలంలో బౌద్ధాన్ని స్వీకరించి ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్ని బౌద్ధాన్ని స్వీకరించుకున్నారు అది కూడా మన మాత్రమే మంచి కదా చెప్పేది అన్నారు అదే సందర్భంలో ఆ తర్వాత జైనులు వాళ్ళు చెప్పారు వాళ్ళది రైట్ జైనులు కూడా మనవాళ్ళే కాదు కదా హిందుత్వంలో అది ఒక పార్ట్ అన్నారు వైష్ణవుల శైవుల ఇట్లా రకరకాలైనటువంటిది ఎవరిది వాళ్ళని ఏమన్నారు కానీ అవతల వాళ్ళది ధ్వంసం అనేటువంటిది కొన్ని చారిత్రకంగా కొన్ని కొన్ని ఆ మూర్ఖులు అయినటువంటి కొంతమంది ఒకళ్ళిద్దరి వల్ల జరిగిన దాన్ని మొత్తం వ్యవస్థ మీద చిత్రీకరించినటువంటిది వ్యవస్థ ఆ తర్వాత కాలంలో ఈ దేశం మీదకి దండయాత్ర చేసి వచ్చినటువంటి ఈ బాబర్లు గోరీలు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళైతే ఎలాంటి అరాచకం అంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని తీసుకుపోయి అత్యాచారాలు చేసి మత మార్పిలు చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటాం లేదంటే కనుక వాళ్ళ బానిసలుగా చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైనటువంటి ఆలయాలు కొల్లగొట్టి ఆస్తులు దోచుకుని మీద నిర్మాణాలు చేయటం ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ ఉండటానికి ఈ దేశమేం అబ్జెక్ట్ చేయలేదు అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి రాజుల మధ్యన ఉన్నటువంటి ఆధిపత్య పోరుని సొమ్ము చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళకి ఘర్షణ పెట్టి ఒకళ్ళకి డబ్బులు ఇచ్చి ఒకళ్ళకి ఆయుధాలు ఇచ్చి నిదానంగా ఈ దేశాన్ని కబ్జా చేసినటువంటిది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి క్రిస్టియానిటీని పెట్టారు దాన్ని వాళ్ళు ఇక్కడ ఈ మతం మారితేనే నువ్వు కరెక్ట్ అవుతావు లేకపోతే నువ్వు పాపుడు పాపి అవుతావు అన్నారు దాన్ని అంగీకరించిన వాళ్ళు చేసుకున్నారు దాన్ని ఇక్కడ ఎవరు తప్పుపట్టలేదు అది అంగీకరించారు వాళ్ళ పూజలు వాళ్ళు ఇచ్చారు ఇక్కడ అట్లాగా అన్ని మతాలని అంగీకరించి ఎక్కడున్న జీవన విధానాన్ని కొనసాగిస్తున్న కొనసాగిస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి విచిత్రం ఏంటంటే మొదటి నుండి కూడా ఈ సెక్యులర్ అనే పదాల చుట్టూ ఆడినటువంటి ఆట పంతొమ్మిది వందల ముప్పై మూడులోనే గాంధీ గారికి రాసినటువంటి లేఖలో జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు వ్యవస్థీకృత మతానికి నేను ఎప్పుడు భయపడతాను అదంటే నాకు మూఢత్వం ప్రాచీనత సంప్రదాయవాదం దోపిడీ గుర్తుకొస్తాయి అందులో తర్కం సమర్థనలకి చోట్లేదు అని అదే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆత్మకథ రాశాడు అదే మనిషి మతపరమైన రాజ్యానికి పాకిస్తాన్ విడిపోవడానికి తనుకి ఇక్కడ ఉన్నటువంటిది అదే గనక జిన్నాని కనుక ఆ రోజున ఇక్కడ ప్రధానమంత్రి చేయడానికి ఒప్పుకుని ఉంటే అసలు పాకిస్తాన్ విడిపోయేదే కాదు కానీ తన కోసం అక్కడ మతపరమైనది రెచ్చగొట్టి అవతలు ఉన్నటువంటి మతాలను అందరినీ కూడా మతరాజ్య స్థాపనకి అంగీకరించాడు అదే సందర్భంలో దానికి కౌంటర్గా అంటూ ఇక్కడ వచ్చేటప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలు బొజ్జగింపు రైట్ తప్పేం లేదు ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలు కూడా కలిసి బతకాలని మంచిది ఆ టైంలో కుదుర్చుకున్న ఒప్పందం సోమనాథాలయం కాశీ మధుర అయోధ్య దాంట్లో మళ్ళీ చిచ్చుపెట్టి ఆలయానికి అధ్యక్షుడు నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ని వెళ్ళొద్దని చెప్పినటువంటి ఆ తర్వాత అట్లాగా ఆనాడు ఏది ఒక పోలరైజేషన్ ఎందుకంటే అప్పుడు కమ్యూనిస్టులు స్ట్రాంగ్గా ఉన్నారు కమ్యూనిస్టులని ఎదుర్కోవాలంటే మతం లేని రాజ్యం అనేటువంటి ప్రచారం మెయిన్ అన్నటువంటి కోణాలు అట్లానిపోని ఈయలడా ఈయన మాములుగా చేసేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాడు సరే తనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ డిఫరెంట్ అట్లాగా చివరికి కుంభమేళాకి ఆనాడు స్నానం చేయమంటే కూడా నేను చెయ్యను అన్నాడు అలాగే అయితే ఆ తర్వాత వచ్చేటప్పటికి లాల్ బహదూర్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన టైంలో ఆయన మాత్రం కొంతవరకు ఓపెన్గానే ఈ కార్యక్రమాలకు అది వెళ్తుండేవాడు ఈవెన్ ఆ టైంలో కూడా వెళ్ళాడు ఏదైతే నెహ్రూ టైంలో కూడా ఆయన డైరెక్ట్గానే కార్యక్రమాలు నిర్వహించాడు ఆ తర్వాత ఇందిరాగాంధీ మొదట ఈ సోషలిజం లౌకికవాదం లాంటి వాటికి ఎజెండాలో పెట్టుకుంది చివరికి పంతొమ్మిది వందల అరవై ఏడులో గోరక్ష ఉద్యమం చేస్తే సాధువులు వాళ్ళు పార్లమెంటు చుట్టుముడితే కాల్పులు జరిగింది ఆరుగురు చనిపోయారు అయినా కూడా దానికి కారణంగా గుల్జారీలాల్ నందాని సస్పెండ్ చేసింది ఏది పార్టీలోంచి మంత్రివర్గం నుండి తొలగించిందే తప్పించి అక్కడ తను ఆ ముద్ర కోసమే తాపత్రయపడింది ఆ తర్వాత డెబ్బై ఏడులో ఎన్నికల్లో ఓటమి తర్వాత నుండి ఆవిడ అకస్మాత్తుగా ఆధ్యాత్మికత పుట్టుకొచ్చింది అప్పటి నుండి గుళ్ళు గోపురాలు తిరుగుతుండడం కానీ అట్లాగే వివిధ చోట్ల ప్రత్యేకించి వితంతువులు పూజలు చేసేటువంటి దాతియాకి వెళ్ళడం కానీ ఆ సందర్భంలో ఆవిడ వే అన్యమతస్థుని వివాహం చేసుకుందా అన్నటువంటి కారణంగా అక్కడ వాళ్ళు రానియకపోతే ఈవిడ ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన కుమార్తె కాబట్టి ఆవిడకి అవకాశం ఇవ్వాలంటూ ఆనాడు కమలాపతి త్రిపాఠి లాంటి తన మంత్రివర్గ సహచరుడు చెప్పి పట్టుకెళ్ళడం తద్వారా ఆమె హయాంలో తర్వాత ఆధ్యాత్మికత వైపుకే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అలాగే చాతర్పూరాగా పిలిచే ఢిల్లీలో ఉన్నటువంటి శ్రీ ఆదికాయని శక్తిపీఠాన్ని ప పదే పదే సందర్శిస్తుండేది ఆవిడ అలాగే మొహ్రాలిలో ఉన్నటువంటి ఫౌస్ ఫామ్ హౌస్ దగ్గర కూడా ఆదాయం ఆలయం ఒకటి ఉండేది అట్లాగే ఎనభై మూడులో ఇందిరాగాంధీ ఈ విశ్వ హిందూ పరిషత్ నిర్మించినటువంటి భారత మాత మందిరాన్ని హరిద్వార్లో ఇనాగ్రేషన్ కూడా చేసి ఆ తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ వచ్చేటప్పటికి మళ్ళీ ముందు సెక్యులరిజం అన్నటువంటి పాయింట్తో దూరం పెట్టి తర్వాత కాలంలో ఈ మతపరమైనటువంటి అంశాలు మైనార్టీల బుజ్జగింపు రాజకీయం చేస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ రాగానే హిందూ ఓట్ని సాలిడ్ ఓట్ బ్యాంక్ చేసుకోవాలన్నటువంటి కోణంలో అయోధ్య ఆలయ తలుపులు తెరిచింది ఆయనే ఆయన హయాంలోనే తెరిచారు శిలాన్యాసం ఆయనే అప్పటిదాకా వివాదం అన్నటువంటి పేరుతో ముగిబించినటువంటి కాంగ్రెస్ పార్టీనే దాన్ని తెరిపించింది దాని ఆ తర్వాత కాలం అయితే నమ్మలేదు వాళ్ళని దాని ఇంపాక్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవన్నీ చెప్పుకొచ్చుకుంటుంది కాంగ్రెస్ ఏది ఇవాళ ప్రజాభిప్రాయం అర్థమైంది దానికంటే ఇక్కడ ఎవరు ఏది గొడవలు చేసి జైల కోర్టు పరంగా ఇది ఐదు వందలేళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ప్రశ్న బానిసత్వ చిహ్నం అంటే ఈ దేశ సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశ సంస్కృతి మీద సాధించిన ఆధిపత్యానికి విజయ విజయచంగా నాడు కట్టబడినటువంటి దాని మీద అదే పాయింట్ మీద ఓవైసీ లాంటి వాళ్ళు మాట్లాడుకొచ్చేటువంటిది నిజాం నవాబులు ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని నగ్నంగా నడి రోడ్డు మీద బతకమ్మలు చేపిస్తే దాన్ని అట్లాంటిది ఏం లేదని చెప్పి ఇప్పుడు చరిత్రలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పగలిగినటువంటి సిస్టంలో ఉన్నటువంటి వేళ ఈ ఆనాటి కార్యక్రమాలు ఈనాటి కార్యక్రమాలు ఈ బుజ్జగింపులు కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఇప్పుడు మరొకసారి చర్చకు వచ్చినటువంటి సందర్భమైంది నిన్నటి అంశం